అల్లుగారు ఇంతగారు ఎవరో అన్నారు, పవన్ కళ్యాణ్ ని పలానా చోటుకు పంపించిందంటే, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ ఉన్నాడు కదా, రామ్ చరణ్ ని పంపించాను అంటే నాకు అనిపించింది, నేను రాజకీయాల్లోకి తెలుసుకొని వచ్చాను. అంటే వాళ్ళు నాకు అర్థమైంది అంటే అల్లు అరవింద్ గారిని ఒక నటుడిగా చూశారు. తన కొడుకుతో పాటు, తన మేనలుడితో పాటు పవన్ కళ్యాణ్ అవడు ఇంకో నటుడు అంతే. అంతేగాని అతనికి సామాజిక స్పృహ అనేది వాళ్ళకి కనిపించలే. మరి అలాంటి వాతావరణంలో నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారండి? ఏమింటారు? అందుకని చేతులు కట్టుకొని మౌనంగా రోధించేవాడిని, కన్నీళ్లు కూడా బయటకు వచ్చేవి కావు చూసేవాడిని. ఉదాహరణకి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా అత్యధిక సీట్లు ఈ రోజున అందరూ ఏం చేశారు? ఆ రోజున అంటే పవన్ కళ్యాణ్ రాగానే అందరూ నన్ను కాపు అంటారు. నేను కాపుని ఎలా అవుతానండి? నేను భారతీయుని, నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వీటన్నిటికంటే ముందు నేను మనిషిని, మానవత్వం నిండు మానవత్వం ఉన్నవాడిని, సాటి మనిషి బాగుండాలని కోరుకునేవాడిని. కేవలం నేను పుట్టిన కులమో లేదంటే నేను పెరిగిన ప్రాంతమో కాదు, నాకు అందరూ బాగుండాలని కోరుకు